ప్రోడక్ట్ కరెక్ట్ టైంకి వచ్చేస్తుందా లేదా అనేది మాకు డౌట్ అన్నమాట. ఎందుకంటే మాకు ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంది. సో మాకు ఇక్కడ అవైలబిలిటీలో మా దగ్గరలో కర్నూలులో సోనోవిజన్ ఎలక్ట్రానిక్స్ ఉంది. సో ఇక్కడ ఏదో ఒకటి మేము అనుకున్న బడ్జెట్లోకి తీసుకుంటే సరిపోతుంది అని అనుకున్నాం. ఎలాగ లాక్డౌన్ తీసేశారు కాబట్టి కంపేర్డ్ టు ఆన్లైన్, సో ఆఫ్లైన్ ప్రైసెస్ రెండు వేరియేషన్ అయితే ఉంటుంది. సో వాట్ ఎవర్ వేరియేషన్ ఎలా ఉన్నా కూడా మాకు ఎమర్జెన్సీ కాబట్టి ప్రైస్ ఏదన్నా సరే 5000 లోపు తీసుకోవాలనుకున్నాము. మీ అందరికీ తెలిసిన విషయమే, కర్నూలులో కేసెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ లాక్డౌన్ తీసేసాక కూడా అది మన జాగ్రత్తలో మనం ఉండాలి. సో ఈ షాపింగ్కి వెళ్ళేటప్పుడు భయం భయంగా చాలా జాగ్రత్తగా వెళ్ళామన్నమాట. సో అలా తీసుకున్న ఈ ప్రోడక్ట్ రివ్యూ ఎలా ఉంటుందో చూసేద్దామా మరి. సో మేము కొన్న కొత్త మిక్సీ ఇది అనమాట, బటర్ఫ్లై మ్యాచ్లెస్ మిక్సర్ గ్రైండర్. మిక్సర్ గ్రైండర్ ఏముంది, ఏదైనా నార్మల్ గా తీసేసుకోవచ్చు అనుకుంటాను. జాస్ ఉంటాయి కొన్ని మిక్సర్ గ్రైండర్ ఉంటుంది అనుకున్నాం, కానీ ఒక మిక్సర్ గ్రైండర్ లోనే ఇన్ని ఫీచర్స్ ఉంటాయి, ఇన్ని టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయని నేను డైరెక్ట్ గా వెళ్ళి చూసిన తర్వాత నాకు అర్థమైంది. సో ఈ రేంజ్ లో 5000 లోపల తీసుకోవాలి, ఒక న్యూ మిక్సీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి కొంతమంది కన్నా ఇది యూజ్ అవుతుంది అనిపించింది. సో రివ్యూ ఇస్తున్నాను అనమాట. సో లెట్స్ గో. సో ఫస్ట్ దీని మీద డిస్ప్లే చేసే ఫీచర్స్ ఏంటి, ఏమేమి ఉన్నాయని ఒకసారి ఒక ఓవర్వ్యూ చేసేస్తున్నాము. సో ఇక్కడ మోడల్ నేమ్ అనేది మీకు కనపడుతుంది ఇక్కడ క్లియర్గా, బటర్ఫ్లై మ్యాచ్లెస్ మిక్సర్ గ్రైండర్. ఇది వచ్చేసి 4 జార్ మిక్సర్ గ్రైండర్ అనమాట. సో 3 జార్స్ ఉంటే ఒకటి జ్యూస్ జార్ ఉంటుంది. సో అది మనం అన్బాక్సింగ్ అప్పుడు చూసేద్దాం క్లియర్గా. అండ్ దీనికి మోటార్కి మనకి ఇచ్చిన వారంటీ వచ్చేసి 5 ఇయర్స్, అండ్ ప్రొడక్ట్కి మనకి 3 ఇయర్స్ ఇచ్చారు ఇక్కడ. ఇది వచ్చేసి 750 వాట్స్ పవర్ఫుల్ మోటార్ అండ్ 3 స్పీడ్ స్విచ్ విత్ ఎల్ఈడి లైట్. సో పవర్ ఆన్ అయిందా ఆఫ్ అయిందా అనేది మనకు ఒక ఎల్ఈడి ఇండికేషన్ అనమాట, సింపుల్గా తెలుస్తుంది. అండ్ మనం ఇప్పుడు ఫీచర్స్ ఏంటి ఒకసారి చూసేద్దాము. ఇక్కడ ఎంఆర్పి మీరు చూడొచ్చు 6,759, అండ్ డిస్కౌంట్ పోను మాకు ఇచ్చిన ప్రైస్ వచ్చేసి 4,600. అండ్ ఇక్కడ ప్రోడక్ట్ కలర్ చూడొచ్చు, మనకి ఈ ప్రోడక్ట్ వచ్చేసి 2 కలర్స్లో దొరుకుతుంది, వైట్ అండ్ గ్రే కలర్. సో మేము తీసుకుంది గ్రే కలర్ అనమాట. సో ఇక్కడ మీరు ఫీచర్స్ చూడొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి బాడీ, ఇది వచ్చేసి షాక్ ప్రూఫ్ బాడీ అనమాట. అండ్ ఇక్కడ మనకు ఒక వెంటిలేటర్ ఉంటుంది, మోటార్ హీటింగ్ అనేది కొంచెం రిడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని పర్ఫార్మెన్స్, 3 స్పీడ్ మోటార్ ఉంది కదా, సో ఇది మనకి ఎఫిషియంట్ గ్రైండింగ్ అని ఫాస్ట్గా గ్రైండ్ అవ్వడానికి దానికి అంత యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కన్వీనియన్స్. సో ఇది వచ్చేసి జార్స్లో మీరు చూడొచ్చు, అది నేను అన్బాక్సింగ్ అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ జార్స్ ఎలా ఉన్నాయనేది. అండ్ ఇక్కడ జార్స్ ఎలాంటివి అంటే త్రీ జార్స్, నార్మల్ జార్స్ అని చెప్పాను కదా, అవి స్టెయిన్లెస్ స్టీల్ అనమాట అన్ని 3. అండ్ స్పెషల్ బ్లేడ్స్ అనమాట ఫర్ డిఫరెంట్ అప్లికేషన్స్, అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ సేఫ్టీ పరంగా చూసుకుంటే జార్ లాక్ ఇండికేటర్ ఉంటుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఆ జార్ అనేది మిక్సర్ గ్రైండర్కి ఫిక్స్ అవ్వడానికి అనమాట ప్రాపర్గా. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి ఎల్ఈడి లైట్, ఇందాకే మనం చూసాము. సో ఇండికేషన్ కోసం అనమాట, పవర్ ఆన్ అండ్ ఆఫ్. సో ఇందులో మనకి ఇచ్చిన మంచి ఫీచర్ ఏంటి అంటే ఆటోమేటిక్ ఓవర్లోడ్ కట్ ఆఫ్ స్విచ్. సో ఇప్పుడు మనం 1 బై 1 దీని అన్బాక్సింగ్ ఏంటో చూసేద్దామా మరి. మనం అన్బాక్సింగ్ చేసేస్తున్నాము. సో ఇక్కడ జార్ లిడ్స్ ఉన్నాయి, అండ్ ఒక స్మాల్ జార్ ఉంది. సో ఫస్ట్ స్మాల్ జార్ చూద్దాము, ఇక్కడ మీరు చూడొచ్చు స్మాల్ జార్ అనమాట. దీని కెపాసిటీ వచ్చేసి 1/2 లీటర్, స్టెయిన్లెస్ స్టీల్ మీరు చూడొచ్చు. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అండ్ చాలా హ్యాండీగా కూడా ఉంది. అండ్ ప్లేట్ చూడొచ్చు, చాలా షార్ప్ ప్లేట్. ఇది వచ్చేసి మనకి స్పైసెస్ గ్రైండ్ చేయడానికి అండ్ చెప్పీస్, డ్రైన్ చెప్పీస్ అలా చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ లిడ్ కూడా చూడొచ్చు, ఇది క్లోజ్ లిడ్ కంప్లీట్గా, నార్మల్ లిడ్ ఇచ్చేసారు ఒకటి. సో మంచి డిజైన్, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది, అండ్ కూడా బాగా అవుతుంది. ఎస్, ఇక్కడ మనం లాక్ ఇండికేటర్ కూడా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వి హ్యావ్ 2 జార్లిక్స్ హియర్. ఒకటి బిగ్ జార్ లిడ్ అండ్ ఇంకొకటి మీడియం జార్ లిడ్ అనమాట. సో ఓపెన్ ఉన్నాయి, రెండు ఓపెన్ ఉన్నాయి మీరు చూడొచ్చు. సో ఇది ఓపెన్ ఎందుకు అంటే చెప్తాను. ఇక్కడ మనకి
టీ ప్లేట్స్ ఉన్నాయి. 3 టీ ప్లేట్స్ ఇచ్చారు మనకి. సో ఈ 3 టీ ప్లేట్స్ ఎందుకు అంటే రెండు వచ్చేసి మీడియం జార్కి ఒకటి బిగ్ జార్కి ఇంకొకటి జ్యూసర్ అది మనం తర్వాత చూద్దాము. సో ఈ టీ ప్లేట్ వచ్చేసి మనం ఇక్కడ స్టార్టింగ్ ఓపెన్ ఉంది కదా ఓపెన్ ఏరియాని మనం ఫిక్స్ చేసేయాలి. సో నార్మల్ గా మనం గ్రైండ్ చేసేటప్పుడు ఇది లీటర్ వచ్చేసి ఫిక్స్ చేసేస్తాం కదా ఇది ఫిక్స్ అయిపోతుంది. సో లాస్ట్ లో మనం ఏమైనా వాటర్ ఏమైనా యాడ్ చేయాలంటే జస్ట్ ఈ టీ ప్లేట్ ఒకటి తీసేసి వాటర్ వేసుకొని సింపుల్ గా గ్రైండ్ చేసేసాం యూజర్ ఫ్రెండ్లీ లాగా అనమాట. సో ఈ రెండు టీ ప్లేట్స్ వచ్చేసి మనం ఈ జార్స్ కి ఇలా ఫిక్స్ చేసేస్తాము. ఓకే నెక్స్ట్ చూడొచ్చు కదా మీ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది కొత్తగా. అండ్ నెక్స్ట్ మనకి ఇది జ్యూసర్ యూజ్ చేసేదన్నమాట. సో ఎలా యూజ్ చేయాలి జ్యూసర్ తీసినప్పుడు మనం చూద్దాము. అండ్ ఇది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి స్పాచ్యులా మనం జార్ లేకుండా మిక్సర్కి దానికి యూజ్ అవుతుంది. సో జార్ షేప్కి తగ్గట్టుగా డిజైన్ చేశారనమాట. యూ కెన్ సీ దిస్. అండ్ నెక్స్ట్ మనకి మెయిన్ ఐటమ్స్ వచ్చేసాయి ఇక్కడ. సో మెయిన్ 3 మెయిన్ జార్స్ అండ్ మిక్సీ. సో ఇవేంటో మనం తీసేద్దాము వన్ బై వన్. సో ఫస్ట్ మనం మిక్సీ తీసేద్దాము బయటికి. అండ్ నెక్స్ట్ 2 జార్స్ ఒకటి బిగ్ జార్ అండ్ ఒకటి మీడియం జార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జ్యూసర్ అండ్ మనకి ఇక్కడ వారంటీ కార్డ్ కూడా ఉంది. అండ్ ఓకే దీన్ని పక్కన పెడతాం. సో ఫస్ట్ మనం జార్స్ గురించి చూద్దాము. ఇది బిగ్ జార్ అండ్ ఇది మీడియం జార్. సో మనం లిప్స్ చూసాం కదా. సో మీడియం జార్ నెక్స్ట్ ఇయర్ ఇలాగా ఎస్. సో ఇవి కూడా చాలా హ్యాండీగా ఉన్నాయి. సో వెరీ గుడ్ ఫినిషింగ్. సో సేమ్ స్టెయిన్లెస్ స్టీల్. సో మూడు మోడల్స్ ఒకటే. కెపాసిటీ ఒక డిఫరెంట్ డిఫరెంట్. సో ఇది 1.5 లీటర్ కెపాసిటీ. ఇది 1 లీటర్ కెపాసిటీ. అండ్ ఇది వచ్చేసి 1/2 లీటర్ కెపాసిటీ. అండ్ నెక్స్ట్ తీసి అబౌట్ జ్యూసర్ నా జ్యూసర్ తీసేద్దాము. చూడండి సో జ్యూసర్ మనకి ఇక్కడ 1.5 లీటర్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు దీంట్లో. అండ్ ఫిల్టర్ చూడండి చాలా పెద్దగా ఇచ్చారు నీట్గా. సో మనకి బాగా ఫిల్టర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇందాక మనం తీసాం కదా ఎస్ ప్రెసర్ ఇది. సో మనకి కొన్ని ఫ్రూట్స్ సరిగా ప్రెస్ అవ్వవు కదా గ్రైండ్ అవ్వవు మనకి. సో దానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో మనం ఇది ఫిక్స్ చేసేసుకొని ఓపెన్ లేవ్ దీంట్లో మనం ఫ్రూట్ చేసుకున్నప్పుడు. సో ఇది ఈజీగా ప్రెస్ చేస్తూ ఉంటే మనం కొంచెం ఈజీగా గ్రైండ్ అయిపోతుంది అనమాట అదే. సో మనకి జ్యూస్ అనేది ఈ సైడ్ వచ్చేస్తుంది. సో పల్ప్ అంతా మనకి మిడిల్లోనే ఉండిపోతుంది. ఓకే అండ్ వద్దు మనకి ఫ్రూట్స్ నార్మల్గానే ఉన్నాయి. మనకి జ్యూస్ నార్మల్గానే యూజ్ చేస్తుంది అంటే సో యూజ్ చేయడం అవసరం లేదు. మనకి ఎక్స్ట్రా పీపెడ్ ఇచ్చారు కదా ఇది ఇక్కడ ఫిక్స్ చేసేసుకుంటే. సో నార్మల్గానే మనం జ్యూస్ చేసేసుకుంటాం. సో ఈజీ టు టేక్. అండ్ నెక్స్ట్ మన మిక్సీ. సో ఫస్ట్ ఇది చూడగానే నాకు ఎందుకో మంది షేప్ ఎందుకు బాగా నచ్చింది. మంచి ఒక పెన్విన్ లుక్ లాగా అనిపించింది ఎందుకో. కలర్ కూడా వైట్ కంటే నాకు ఈ కలరే నచ్చింది బాగా. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు వి స్విచ్ అండ్ ఎల్ఈడి ఇండికేటర్ అండ్ ఇక్కడ వెంటిలేటర్. ఇందాక చెప్పినట్టు టు రెడ్యూస్ హీట్ హీట్ని అది మనకి రెడ్యూస్ చేస్తుంది. ఎక్కువ గ్రైండ్ చేస్తూ ఉంటాం కదా. అండ్ ఇక్కడ మీకు కొన్ని ఫీచర్స్ ఉన్నాయి స్టార్టింగ్లో చెప్పలేదు. ఇది చూపిస్తూ చెప్తే బాగుంటుంది అన్నట్టు అనిపించింది. సో 750 వాట్స్ అనేది నేను స్టార్టింగ్లోనే మీకు చెప్పేశాను. అండ్ ఇంకొన్ని ఉన్నాయన్నమాట ఫీచర్స్. సో మనకి స్పీడ్ ఉంటుంది. సో స్పీడ్ అనేది మనకి 17,000 to 20,000 ఆర్పిఎం ఉంది. అండ్ వోల్టేజ్ ఉంది ఇక్కడ మనకి 230 వోల్ట్స్ అనమాట. అండ్ దీని నార్మల్ లోడ్ వచ్చేసి 600 గ్రామ్స్ రా రైస్ పడుతుంది దీంట్లో. అండ్ అది అది కెపాసిటీ కానీ ఎక్సీడ్ అయింది అంటే మనం ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఇక్కడ స్టార్టింగ్లోనే చెప్పాను కదా. అండ్ మనం మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవడానికి రీస్టార్ట్ బటన్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. అండ్ మెయిన్ థింగ్ ఇంకోటి నోటీస్ చేసేది ఏంటంటే ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. సో మనం ధైర్యంగా యూజ్ చేసేయచ్చు. సో ముందుగా మనం సేఫ్టీ ఫీచర్స్ చూసినట్టు మనకి ఇక్కడ ఎల్ఈడి ఇండికేటర్ ఉంది కదా. సో అది ఎలా వర్క్ చేస్తుంది అనేది మీకు ఒకసారి చూపించడానికి నేను ఇప్పుడే ప్లగ్ఇన్ చేశాను. సో లెట్స్ సీ దాట్. అండ్ ఇక్కడ చూడొచ్చు ఎల్ఈడి ఇండికేషన్ ఆన్ చేయగానే ఇక్కడ. అండ్ నెక్స్ట్ మనకి జార్స్ ఫంక్షన్ కంటా నేను నెక్స్ట్ ఏమైనా కుకింగ్ వీడియోస్ చేస్తాం కదా అది పోస్ట్ చేస్తాను కదా దాంట్లో ఎలాగో ఇవి యూజ్ చేస్తాను. సో దీని ఫంక్షనింగ్ అంతా మీకు ఆ వీడియోస్లో చూపిస్తాను.
వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కొంతమందికైనా యూస్ అవుతుంది అని రివ్యూ ఇవ్వాలనిపించింది. ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి టీచర్స్ అలా కానీ సో ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. అండ్ ఇలాంటి రివ్యూస్ నేను ఇంకా ఇవ్వాలి అని అనుకుంటే ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చంద్ర బ్లాగ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. బై బై.